చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు దేశంలోని 55 ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటు పరం చేశాడని, అలాగే విశాఖలోని హిందుస్థాన్ జింక్ కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టాడని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక 66 వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో బీసీ రోడ్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అమర్నాథ్ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపిస్తోంది. మంత్రి అమర్నాథ్ ఓటర్లకు అభివాదం చేస్తూ పార్టీ కరపత్రాన్ని వారికి అందజేసి తనకు ఓట్లు వేయమని అభ్యర్థించారు. పెద్ద సంఖ్యలో మహిళలు అమర్నాథ్ కు నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మరియు గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పల్లా శ్రీను స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వమని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే వీరిద్దరూ ప్లాంట్ ప్రైవేటీకరణకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లే కదా అని అమర్నాథ్ ప్రశ్నించారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తానని చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలను ప్లాంట్ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని అమర్నాథ్ హితవు పలికారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జగన్నాథ్, షౌకత్ తాలి, పెదిరెడ్ల ఈశ్వర్రావు, ఉరుకోటి అప్పారావు, దనాల ఉమా, స్వాతిరెడ్డి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. త్యాగం తెలిసిన కుటుంబము, ప్రతి ఒక్కరిది ప్రజలతో ప్రయాణము, అర్ధ శతాబ్దం అంకితమై పోరాడే ప్రజలకై నిరంతరం, గత వైభవమే పెరిగేలా గడప గడప గర్వించేలా, విశాఖ జిల్లా ప్రతి కలను భుజాన వేసుకు తీర్చాడు జగనన్న సైనికుడు, ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట ఘటమితడు.